ప్రభుత్వాలు చేతులు దుర్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా అమానుషమైన కార్యచర్య. ప్రభుత్వం ఈ 2,30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా జనసేన పార్టీ దీన్ని ఖండిస్తుంది. దీని మీద ఇది చాలా సామరస్యంగా చేద్దామనుకున్న నిరసన ఇది. ఇది అందరం ఒక 50 మంది కలిసి వెళ్ళి ఒక 10 మంది లోపలికి వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎలాంటి ఆటంకం కలగకుండా లోపలికి వెళ్ళి కేవలం మేము ఒక వినతి పత్రం, ఈ 2,30,000 ఉద్యోగాలు కల్పించాలి అని వినతి పత్రం ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి ఇద్దామనుకుంటే మీరు దీన్ని ప్రివెంటివ్ అరెస్ట్లని యువతని రెచ్చగొట్టి మీరు మరి ఇక్కడ దాకా అరెస్ట్లని అసలు వినతి పత్రం ఇవ్వడానికి వీలు లేదని అసలు మీరు జనానికి ఏం సందేశం ఇస్తామని అనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. కావున ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త, నిరుద్యోగ యువత పట్ల ఎవరూ లేరని అనుకోకండి. జనసేన పార్టీ నిరుద్యోగ యువతకు అండగా ఉంది. ఆ 30 లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, జన సైనికులు, జనసేన నాయకులు అందరూ అండగా ఉంటారు. కావున ప్రభుత్వం ఇమ్మీడియట్గా 2,35,000 ఉద్యోగాల్ని జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసి మళ్ళీ జాబ్ క్యాలెండర్లో ఒకసారి పునరాలోచించి మళ్ళీ దాన్ని యాడ్ చేసి రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇన్ కేస్ మీరు కానీ ఇది యాడ్ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తుంది. స్వయాన మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారే దీని మీద నిరసన చేపట్టనున్నారు. కావున ప్రభుత్వం మీరు ముందుగా ఆలోచించి తక్షణమే యాడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.